నిన్నో మొన్నో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు వీళ్ళకి 11 సీట్లు వచ్చినా నోరు లేస్తుంది వీళ్ళకి అంటున్నాడు. అరే సీట్లు చూసుకుని నోరు లేపేది పవన్ కళ్యాణ్ బ్యాచ్రా బాబు, మేం కాదు. సీట్లు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, దమ్ముగా దమ్ముగా శత్రువుతో ఉత్తి చేతులతో, నీ దగ్గర కత్తులున్నా ఏమున్నా ఉత్తి చేతులతో పోరాటం చేసేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలో బీజేపీ కార్యకర్తలో అధికారం కావాలి నోరు లెగాలంటే. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి నో అధికారంతో పని లేదు. అధికారం ఉన్నా లేకపోయినా నోరు లేవుస్తానే ఉంటుంది మాది. ఇవాళ ఆయన మాట్లాడతాడు వైసీపీ కార్యకర్తలు నోరు లేపితే ఎక్కువ తక్కువ ఎవరన్నా మేము మాట్లాడే, ఆయన మాత్రం ఏది పడితే తిడతారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏది కావాలంటే బురదేస్తారు, విషం చిమ్ముతారు. మనం తిరిగి ప్రశ్నిస్తే అంట తాట తీస్తాను. ఏమన్నాడని మహేష్ గారు బాగా తెలుసు, దానికి బాగా ఫాలో అవుతాడు ఆయన్ని. నాకన్నా ఏమన్నా తాట తీస్తాడా తోల? ఏమన్నాడు తాట తాట తీస్తాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాట తీయటమా తీయలేకపోతామా తర్వాత చూసుకుందాం. పాపం పిచ్చోళ్ళు నిన్ను నమ్ముకుని నిన్ను నమ్ముకుని నిన్ను నమ్ముకుని నీ జెండా మోసి తెలుగుదేశం పట్టుకొని సొంత జెండా కూడా కాదు, నువ్వు ఎవరికి కూలొప్పుకుంటే ఆడి జెండాల్లో మోసిన వాళ్ళు పాపం సస్తున్నారా బాబు. వాళ్ళని ఎమ్మకొట్టుడు కొడుతున్నారు, వాళ్ళ తాట తీస్తున్నారు. వాళ్ళ సంగతి చూసుకో ముందు. నిన్ను నమ్ముకుని నీ జెండా, నువ్వు కూలికి ఏ జెండా ఒప్పుకుంటే ఆ జెండా మోసినోడిని ఎమ్మకొట్టుడు కొడుతున్నారు, తాళ్ళు పట్టిస్తున్నారు, కుర్చీలోంచి లేచి పొమ్మంటున్నారు. మా గెలుపులో నీ పాత్ర నువ్వెవడేసా, నువ్వేంటి మా గెలుపు మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అధికారం లేకపోయినా, అధికారం లేకపోయినా, అధికారం కోల్పోయినా జగన్ జెండా మోసే కార్యకర్త ఈ రోజుకి సెన్సియర్గా దమ్ముగా బతుకుతున్నాడు కానీ, దమ్ముగా బతుకుతున్నాడు కానీ పాపం పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి, పాపం పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తల పాపం ఇవాళ మానసికంగా చచ్చి ఏ రకంగా బతుకుతున్నారు చూస్తున్నాను. నిన్న మొన్న అమెరికా వెళ్ళి అమెరికా వెళ్ళినా కూడా వాళ్ళకి మనమే గుర్తొస్తున్నాం. రెడ్ బుక్ ఒకటే పేజీ అయిపోయింది, రెండో పేజీ అయిపోయింది, మూడో పేజీ, మూడో పేజీ కాకపోతే 300 పేజీలు తీసుకో, నీ చేతనైంది నువ్వు చేసుకో. కానీ ఇక్కడ జెండా వదిలి పారిపోయేవాడు ఎవడు కూడా లేడు, నీ చేతనైంది చేసుకోమని చెప్పాను లోకనేష్ నాయుడు చెప్తూ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో నవయువకుడైనటువంటి దేవినేని అవినాష్ గారికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితుల్లో ఇవాళ ఆయనకి అండగా, ఆయనకి అండగా ఆ మూల జగ్గయ్యపేట నుంచి కృష్ణా జిల్లా అంచుల వరకు, లేకపోతే అటు తిరువూరు ఖమ్మం జిల్లా తిరువూరు వరకు కూడా ఉన్నటువంటి ప్రతి సీనియర్ నాయకుడు వయసు తారతమ్యం లేకుండా దేవినేని అమరేష్ నాయకత్వాన్ని బలపరచటానికి సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పని సమాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే ఖచ్చితంగా ఇప్పటికే అతను పనిచేస్తున్నాడు, ఎక్కడ కార్యకర్తకి కష్టం వచ్చినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నిలబడుతున్నాడు. దానికోసం మనస్ఫూర్తిగా దేవినేని అవినాష్ని అభినందిస్తూ, అలాగే ఆయనకి సపోర్టుగా అండగా ఉంటున్నటువంటి ప్రతి మాజీ మంత్రికి, మాజీ శాసనసభ్యుడికి, అట్లాగే ఎమ్మెల్సీలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ 4 మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ 4 మాటలు చెప్తాకి ఇక్కడికి నన్ను పిలిచినటువంటి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.